శ్రద్ధగా విను. జీవిత రహస్యాన్ని తెలుసుకో. లోకం యొక్క వాస్తవిక రూపాన్ని అర్థం చేసుకో. గంగా ప్రవాహంలో పిడికిలిని ముంచి వెలికి తీసినచో నీకు ఏది ప్రాప్తించదు. కానీ అరచేతులతో దోసిలి పట్టి గంగా ప్రవాహంలో ముంచితే ఆ గంగా జలంతో నీ జీవితం పావనమవుతుంది. పరబ్రహ్మం విభజన చెంది పురుషుడు ప్రకృతి ఉద్భవించాయి. అప్పుడు పురుషుడు అంటే పరమాత్ముని అంశ ఆత్మగా మారి ప్రకృతిలోని ప్రతి వస్తువులోనూ నివసించడం జరిగింది. ఆ ఆత్మను మోహం అంధకారం ఆవరించాయి పార్థ. ఆ మోహనిద్ర నుండి జాగృతమై తనని తాను పరమాత్ముని అంశగా తెలుసుకోవడమే ఆత్మ యొక్క కర్తవ్యం, ఉద్దేశ్యం. అదే జీవన కార్యం. కానీ మాధవ, ఒకవేళ ప్రతి ఆత్మ పరమాత్మ అంశ అయితే మరి ఉన్నతి అధోగతి స్వయంగా పరమాత్మే చేస్తున్నాడా? బురదలో పడిన రత్నం ఏ విధంగా ప్రకాశించదో అదే విధంగా ప్రకృతిలోని 24 పదార్థాల నుండి వేరైన ఆత్మ అది ఒక పరమాత్మ అంశే అనే సత్యాన్ని విస్మరిస్తుంది. ఆత్మలు ఎక్కువ శాతం తమ దేహాన్నే సర్వస్వంగా భావిస్తాయి. తాము దేహానికి భిన్నమని అవి తెలుసుకోలేకపోతాయి. శరీరానికి కలిగే సుఖం, దుఃఖం, రుచి, వాసన ఇత్యాది అనుభవాలను అవి తమ అనుభవాలని భావిస్తుంటాయి. అసలు మార్పు కోసం ప్రయత్నం కూడా చేయవు. ఇలా మార్పు కోసం ప్రయత్నం కూడా చేయని ఆత్మలు నిరంతరం అధర్మం చేస్తూనే ఉంటాయి. వాటిని జాగృతం చేసేందుకు దండన విధించడం అనివార్యం. నీవు ఇది తెలుసుకో పార్థ, నీవు శరీరానివి కాదు, కేవలం ఒక ఆత్మవు. ఈ రణభూమిలో కనిపిస్తున్న ప్రతి ఒక్క యోధుడు వాస్తవానికి నీవు అనుకుంటున్నవారు కాదు. కొంతకాలం పాటు వీరందరూ ఈ శరీరాలలో వాసం చేస్తున్నవారు. వీరి శరీరాలు మరణిస్తాయి, కానీ వీరందరూ అమరులు. వీరు మళ్లీ నూతన శరీరాలను ధరిస్తారు. తాము ఆత్మస్వరూపులమని తెలుసుకునే వరకు తమ అధర్మాన్ని త్యజించి ధర్మ మార్గానికి వచ్చే వరకు వీరందరూ ఇలా జన్మిస్తుంటారు, అలాగే మరణిస్తుంటారు. ఇదే బ్రహ్మ విద్య బోధించే ప్రథమ పాఠం పార్థ. జన్మించిన వారికి మరణం అనివార్యం. అలాగే మరణించిన వారు అవశ్యం మళ్లీ జన్మిస్తారు. ఈ మహాజ్ఞానాన్ని సాంఖ్యయోగమని అంటారు. ధర్మం అధర్మం అంటే ఏమిటి మాధవ? ఏ మార్గాన్ని అనుసరించి మనిషి తాను ఆత్మస్వరూపుడనని గుర్తిస్తాడో, పరమాత్ముని అంశగా ఉద్భవించానని తాను తెలుసుకుంటాడో, ఆ మార్గాన్నే ధర్మమని అంటారు. ఏ మనిషి అయితే ఇది తెలుసుకుంటాడో వాడు ఇతర మనుషులు ప్రాణుల పట్ల నిర్దయ కాఠిన్యం వహించడు. వానికి ఇది తెలుసు. జిహ్వను ఖండిస్తే బాధ కేవలం జిహ్వకే ఉండదు, దాని అనుభూతి శరీరమంతటికీ ఉంటుంది. అదేవిధంగా ఒక మనిషికి బాధ కలిగితే సమస్త లోకము ఆ బాధను అనుభవించి తీరుతుంది. ఈ లోకంలో ఏ ఒక్క మనిషి బాధను అనుభవిస్తున్నా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ సంపూర్ణ సుఖాన్ని అనుభవించలేరు. కరుణతో నిండిన మనస్సు ఏ కార్యమైతే చేయాలనుకుంటుందో దానినే ధర్మమంటారు. అంటే అధర్మం అనేది
అజ్ఞానానికి మారుపేరా? అయితే మరి అజ్ఞానుల పట్ల దయ చూపడం అవసరం కదా? దండించడంలో అర్థమేమిటి? అజ్ఞాని జ్ఞానం విలువను తెలుసుకునేందుకు సిద్ధంగా లేకుంటే, జ్ఞానం వైపు దృష్టి సారించేందుకు సిద్ధంగా లేకుంటే, అప్పుడు దండనే దయ అవుతుంది. వాణి పట్లనే కాదు, ఇతరుల పట్ల కూడా అవుతుంది. సృష్టిగతి సదా పరమాత్మ వైపే ఉంటుంది, ఇది అనివార్యము. కానీ అప్పుడప్పుడు ఒక దుస్థితి ఉత్పన్నమవుతుంది. అజ్ఞానం, మోహం, అధర్మం పెరిగిపోతుంటాయి. లోకంలో ధర్మం లుప్తమవుతుందన్న భయం ఉత్పన్నమవుతుంది. లోకంలో ధర్మం లుప్తమైపోయినప్పుడు కరుణ నశించిపోతుంది, అదేవిధంగా సత్యం కూడా నశించిపోతుంది. రానున్న తరాలకు ధర్మం ప్రాప్తించాలంటే ఈరోజే అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించడం అనివార్యము పార్థ. ఈ పరిస్థితి అటువంటిదే పార్థ. ఇక ధర్మ సంస్థాపన చేసే కర్తవ్యం కేవలం నీదే. కనుక దౌర్బల్యాన్ని త్యజించు. ఇకనైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నావు.